మోస్ట్ ఐ కేర్ హ్యాబిట్స్. ఐస్ అనేవి మన బాడీలో మోస్ట్ సెన్సిటివ్ ఆర్గాన్స్. మనం ఐస్ లేకుండా ఒక క్షణం కూడా ఏమీ చేయలేం, ఏమీ ఆలోచించలేం కూడా. అసలు మెయిన్గా మనకు కళ్ళకి సెట్ రావడానికి మనం చేసే తప్పులేంటి, మన ఐస్కి ఉన్న అట్రాక్షన్ ఎలా పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఐస్కి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు స్టోరియో. అసలు మెయిన్గా ఐస్ డ్యామేజ్ అవ్వడానికి మనం చేసే తప్పులేండి. నెంబర్ వన్, స్క్రీన్స్. లాస్ట్ 10 ఇయర్స్గా స్పెట్స్ పెట్టుకుంటున్న వాళ్ళలో ఎక్కువ మంది టీనేజ్ పీపుల్సే కనబడుతున్నారు. దానికి మెయిన్గా రీజన్ ఏంటి, ఓవర్గా కళ్ళని బ్లింక్ చేయకుండా టీవీస్ చూడడం, మొబైల్స్ యూజ్ చేయడం, కంప్యూటర్స్ యూజ్ చేయడం మూలంగా మనకు ఐస్ అనేది డ్రై అయిపోతుంది. సో అలాంటప్పుడు మన కంట్లో ఉండే నర్వస్ సిస్టమ్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. కానీ కొంతమంది తప్పు, ఎందుకంటే వాళ్ళ జాబ్ అలాంటిది, హోల్ డే కంప్యూటర్ ముందు కూర్చునే వర్క్ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఎవ్రీ 1 అవర్కి మీ యొక్క ల్యాప్ని క్లోజ్ చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగారు అనుకోండి, మీ యొక్క ఐస్కి ఉన్న స్ట్రెస్ అనేది తగ్గుతుంది, మన బాడీ కూడా రీహైడ్రేషన్ అవుతుంది. నెంబర్ 2, రబ్బింగ్ ది ఐస్. హ్యూమన్ ఐస్ అనేది మనకు చాలా డెలికేటెడ్ ఆర్గాన్. చాలామంది పద్దాక వాళ్ళ యొక్క ఐస్ నలుపుకుంటూ ఉంటారు, ఏమైనా చిన్న నలుసు పడిన బాగా నలిపేసుకుంటూ ఉంటారు. అలా నలపడం మూలంగా మన కంట్లో ఉన్న బ్లడ్ వెజల్స్ అనేది బాగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అందులో మన హ్యాండ్స్ ఒకసారి క్లీన్గా ఉంటాయి, ఒకసారి క్లీన్గా ఉండవు. సో మన హ్యాండ్స్ బ్యాక్టీరియా కూడా ఈజీగా కంట్లోకి ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఎప్పుడైనా బాగా దురద అనిపిస్తే కామ్గా ఉండండి. బాగా దురద వస్తుంది అనుకోండి, అప్పుడు కోల్డ్ వాటర్తో కొద్దిగా వాష్ చేసుకోండి, సరిపోతుంది. నెంబర్ 3, రీడింగ్ వైల్ ద ట్రావెలింగ్. చాలామంది ట్రావెల్స్లో బుక్స్ చదవడం ఇష్టపడతారు. సో అలా చదవడం మూలంగా కూడా మన ఐస్ అనేది డ్యామేజ్, ఎందుకంటే మన బాడీ అంతా షేక్ అవుతూ ఉంటుంది ట్రావెలింగ్లో. మన కళ్ళు మాత్రం ఐస్ కాన్సన్ట్రేషన్ అంతా ఆ బుక్స్ మీద, ఆ మొబైల్ మీద ఉంటుంది. సో అలా ఉండడం మూలంగా కూడా ఐస్ అనేది ఈజీగా డ్యామేజ్ అవుతాయి. నెంబర్ 4, నాట్ వేరింగ్ ద సన్ గ్లాస్. మనం ఎప్పుడో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడన్నా ఫోటో షూట్కి వెళ్ళినప్పుడు మాత్రమే సన్ గ్లాసెస్ పెట్టుకుంటాం. కానీ అలా కాకుండా సన్ గ్లాసెస్ ఎప్పుడు ఎక్కువ పెట్టుకోవడం మూలంగా సన్ నుంచి వచ్చే డైరెక్ట్ యూవీ రేస్ అనేది మన కళ్ళకి డ్యామేజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో సన్ గ్లాసెస్ పెట్టుకోవడం మంచిది. నెంబర్ 5, వర్కింగ్ ఇన్ లో లైట్. చాలామంది లో లైట్లో చదువుకుంటూ ఉంటారు, మొబైల్ అందరూ పడుకున్నాక లైట్స్ క్లోజ్ చేసినాక మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయడం మూలంగా కూడా మన కంట్లో ఉన్న నర్వ్ సిస్టమ్ అని ఈజీగా డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు చదువుకోవాలన్నా, ఎప్పుడైనా మొబైల్ వాడుకోవాలన్నా కూడా ఫుల్ లైట్లోనే చదువుకోండి, ఫుల్ లైట్లోనే వాడుకోండి. ఇప్పుడు ఏం చేస్తే మన ఒక ఐస్ విజన్ అనేది ఇంప్రూవ్ అవుతుందో తెలుసుకుందాం. నెంబర్ 1, ఫుడ్ ఫర్ ఐస్. మనం రోజు తింటూనే ఉంటాం, కాకపోతే మనకి ఏ తింటే మనకు ఐస్కి హెల్త్ పెరుగుతుందో మనకు తెలియదు. సో మెయిన్గా మీరు వెజిటేబుల్ లీవ్స్ అంటే ప్రతి ఆకుకూరలు తింటే మీ యొక్క ఐస్ అనేది విజన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు క్యారెట్. క్యారెట్లో మెయిన్గా మీకు విటమిన్ ఏ ఉంటుంది. సో మీకు క్యారెట్ తిన్నా కూడా మీకు ఐస్ యొక్క విజన్ అనేది పెరుగుతుంది. తర్వాత ఉసిరికాయ. ఉసిరికాయలో కూడా మనకి మెయిన్గా విటమిన్ సి ఉంటుంది. సో ఉసిరికాయ సీజన్లో మీరు నోట్లో ఒక ఉసిరికాయ పడేసుకోండి, సరిపోతుంది. నెంబర్ 2, స్ట్రెస్సింగ్ అండ్ ఐస్ మజిల్స్. మనం మన బాడీకి డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం, కాకపోతే మన ఐస్కి మాత్రం ఏం ఎక్సర్సైజ్ చేయం. అలాగే ఒక 5 మినిట్స్ ఎక్సర్సైజ్ చేశారు అనుకోండి మీ ఐస్కి, మీ ఐస్ కూడా గుడ్ హెల్తీగా ఉంటుంది. అది ఎలా చేయాలంటే మీకు ప్లేస్లో కూర్చుని ఫ్రీగా రౌండ్ సర్కిల్ రైట్ సైడ్ ఒక 5 టైమ్స్ చెప్పండి, తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక 5 టైమ్స్ చెప్పండి. మళ్ళీ గట్టిగా మన ఒక కన్నురెప్పలను మూసుకుని ఒక 5 టైమ్స్ ఆగి అలా ఉంచండి. తర్వాత కోల్డ్ వాటర్తో మీ యొక్క ఐస్ని కడుక్కోండి, సరిపోతుంది. నెంబర్ 3, వాష్ ఫర్ రొటీన్. ఐస్ని ఎలా వాష్ చేసుకోవాలంటే మన నోట్లో ఫుల్గా వాటర్ పోసుకోండి, అంటే మన బుగ్గల నిండా వాటర్ పోసుకోండి. తర్వాత మీ ఐస్ ఓపెన్ చేయండి. అప్పుడు ఓపెన్ చేసినప్పుడు మీ ఐస్ అనేది బిగ్గుగా ఉంటాయి. ఆ టైంలో మీరు వాష్ చేసుకున్నారు అనుకోండి, మీ సైడ్స్ ఏమైనా ఐస్లో ఏమైనా సైడ్ ఎంప్లైనా డస్ట్ ఉన్నా కూడా ఈజీగా పోతుంది. నెంబర్ 4, రెగ్యులర్ చెకప్. మనందరూ తెలిసిందే ఐస్ అనేది ఎంత డెలికేటెడ్ ఆర్గాన్స్ అనే హ్యూమన్ బాడీలో. సో మీరు ఎప్పుడైనా ఒక సంవత్సరానికి ఒక్కసారైనా ఐస్ చెకప్ చేయించుకోవడం బెటర్. నెంబర్ 5, హోమ్ రెమెడీ. మన ఇంట్లోనే మనం కూర్చుని కంటి శక్తిని ఎలా పెంచుకోవాలంటే ఒక చిన్న చిట్కా చెప్తాను తెలుసుకోండి. 1 కప్ బాదం పప్పులు తీసుకోండి, 1 కప్ జీలకర్ర తీసుకోండి, అలాగే పట్టిక తీసుకోండి. ఈ 3ని మిక్స్ చేయండి. మీకు వచ్చిన పౌడర్ని రోజు మిల్క్లో 1 టీ స్పూన్ వేసుకుని తాగారు అనుకోండి, అప్పుడే మీకు చేంజ్ తెలుస్తుంది. ఇంకో మెయిన్ టిప్ ఏంటి అంటే మన నోట్లో ఉండే సెలైవ మన కనురెప్పల మీద రాసుకుని మసాజ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మన కనురెప్పల మీద ఏమైనా డస్ట్ ఉన్నా, ఏమైనా మచ్చలు ఉన్నా ఈజీగా పోతుంది. ఇది మీరు నమ్మకపోతే మీ ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ పద్దాక డాగ్ దాని యొక్క సెలవు అయితే తన బాడీని క్లీన్ చేసుకుంది. ఎందుకు క్లీన్ చేసుకుంటుంది, ఆ బాడీ మీద ఉన్న బ్యాక్టీరియా ఈజీగా చచ్చిపోతుంది అని. సో ఇది మీరు నమ్మాల్సింది, ఇట్ ఈస్ ఎ రియల్ ఫ్యాక్ట్.